షర్మిల మొన్ననే అంటే వాళ్ళ అన్నయ్యని నియంత ఇదంటూ చాలా తీవ్రస్థాయిలోనే విరుచుకుపడింది, విమర్శించింది, అంత అయింది. కానీ తన ధోరణి అలాంటిదే అన్నటువంటిది నిరూపించింది. ఎలాగా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కమిటీలన్నింటినీ రద్దు చేసి పడేసింది. ఎవరిని చివరికి ఎందుకు అంటే ఒక ఇద్దరు, రాకేష్ రెడ్డి అనే వర్కింగ్ ప్రెసిడెంటు, తర్వాత శంకర్ పద్మశ్రీ అనే వర్కింగ్ ప్రెసిడెంటు, ఇద్దరూ కలిసి షర్మిల విషయంలో ఆవిడ వ్యవహార శైలి టిక్కెట్లు ఆవిడేమో ఎంపీ సీట్ విజయవాడకి ఆశిస్తే గన్నవరం ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి చూడటం, అది కూడా వద్దని చెప్పడం, ఇదంతా నడిచింది. ఎన్నికలప్పుడు పనిచేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో దాని మీద ఆందోళన చేయడం, ఇదంతా జరిగింది. దాంతో ఆగ్రహించినటువంటి షర్మిల టోటల్గా కమిటీలన్నిటినీ రద్దు చేస్తూ, పునర్వ్యవస్థీకరణలో భాగంగా కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించేశారు. తర్వాతన వీళ్ళిద్దరూ ఎవరైతే రాకేష్ రెడ్డి ప్లస్ శంకర్ పద్మశ్రీ ఇద్దరికీ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మనకి మహాభారతంలో ఒక అంశం ఉంది కదా, ద్రౌపది తనని ఏదైతే కురుసభకి తీసుకొచ్చారో అక్కడ ఒక ప్రశ్న వేస్తుంది, తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని. అంటే ధర్మరాజు ముందు తను ఓడిపోయాక నన్ను ఫడంగా పెట్టాడా, లేకపోతే నన్ను ఫడంగా పెట్టిన తర్వాత తను ఓడిపోయాడా? ఎందుకంటే ముందు తనకి తాను ఓడిపోతే ఇక ద్రౌపదిని ఫడంగా పెట్టేటటువంటి అధికారం ఉండదు కదా. అలా కాకుండా ముందు నన్ను పెట్టి ఆ తర్వాతను ఓడిపోయాడా ఆయన అని అడుగుతుంది. అట్లాగే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒక పాయింట్ రైజ్ చేశారన్నమాట. ఇది క్రమశిక్షణా సంఘం నుంచి షర్మిల వాళ్ళిద్దరికీ కూడా ఒక నోటీసులు ఇప్పించింది. ఎలాగా? మీ ఇద్దరిని ఎందుకు సస్పెండ్ చేయకూడదు, వారం రోజుల్లోపు సమాధానం చెప్పండి అంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చింది రాకేష్ రెడ్డి, శంకర్ పద్మశ్రీ. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మేము వాస్తవంగా అన్ని కమిటీలు రద్దు చేశానన్నాక మీ కమిటీ కూడా ఉండదు కదా, క్రమశిక్షణ కమిటీ కూడా, మరి మీకెట్లా వివరణ ఇవ్వాలి, మీరెట్లా ఉన్నట్టు అనేది ఒకటి గ్రౌండ్ సమాధానం చెప్పుకొచ్చారు. రెండవది జాతీయ నాయకత్వం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు, ఆమె యాటిట్యూడ్ ఎట్లా ఉంది అన్నటువంటిది. మొత్తం తన వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి పార్టీని తీసుకున్న తప్పించి పార్టీకి ఏమాత్రం ప్రయోజనం లేదు, పైగా డబ్బులు వసూలు చేసుకున్నారు, పార్టీ ఇచ్చిన డబ్బులు కూడా మాకెవరికి ఇవ్వలేదు అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. టోటల్గా షర్మిల వ్యవహారంలో ఇక్కడ ఒక రెబల్ పోరాటం నడుస్తుంది.